హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి పరిహారాన్ని చెప్పబోతున్నానండి. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే వాస్తుపరంగా మన ఇల్లు వాస్తు దోషం లేకుండా ఉండాలి. అలాగే జాతకంలో గ్రహాలు కూడా అనుకూలంగా ఉండి గ్రహాలు ఏ దోషం లేకుండా ఉండాలి. అంటే అది ఎలా అంటే, జాతకంలో సూర్యుడు వీక్గా ఉన్న, శుక్రగ్రహం వీక్గా ఉన్న, గురుగ్రహం వీక్గా ఉన్న, అలాంటి దోషాలు ఏమీ లేకుండా మనకి అన్నీ మనకి మన ఇంటి వాస్తు మనకి అనుకూలంగా ఉండి, మన జాతకంలో గ్రహాలు మనకి అనుకూలంగా ఉండి అన్నిటిలోనూ విజయం సాధించాలంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహమే కాకుండా గ్రహాలు శాంతింపబడతాయి. అలా గ్రహాలు శాంతింపబడితే మనకి గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. మన జాతకంలో గ్రహరాజైన సూర్యుడు మనకి అనుకూలంగా మారి మనకి శుక్రుడి నుంచి మంచి ఫలితాన్ని, గురుడి నుంచి మంచి ఫలితాన్ని, బుధుడి నుంచి మంచి ఫలితాన్ని, శనీశ్వరుడి నుంచి మంచి ఫలితాన్ని, రాహుకేతువుల వల్ల మంచి ఫలితాన్ని మనకు అందిస్తారు. ఈ గ్రహాలని శాంతింపజేసి మన గృహవాస్తు బాగుండేలా చేయడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పరిహారం చేసుకునే విధానం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీరు కూడా అలాగే చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలో రాళ్ళుప్పు వేసుకోవాలి. అందుమీద ఒక గిన్నె తీసుకుని ప్రమిదండి, ఆల్రెడీ వాడిన ప్రమిదైనా పర్వాలేదు, ఒక ప్రమిద పెట్టి అందులో కొద్దిగా ఆవుని నెయ్యి వేయాలి. చిన్ని చిన్ని బెల్లం ముక్కలు 9, లవంగి మొగ్గలు 9, ఆతకొప్పారం ఆ బెల్లలు ఇలా చేతిలోకి తీసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకుని ఇవి గుప్పుడితో గట్టిగా పట్టుకొని మీ ఇల్లంతా తిరగాలండి. ఒక్కొక్క గదిలోకి వెళ్ళి దిష్టి తీసినట్టు 9 సార్లు తిప్పాలి. మీ బాత్రూంలో కూడా తిప్పాలండి. ఇల్లంతా ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోకి, వంటగదిలోకి, హాల్లోకి, బాత్రూముల్లోకి, అన్ని చోట్లకి తిరిగి 7 సార్లు తిప్పాలండి. దిష్టి తీసినట్టు తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా అది లాగేసుకుంటుంది. అలా లాక్కున్న వాటిని బయటికి తీసుకొచ్చి ఆల్రెడీ మనం సర్దుకున్న ప్రమిదిని కూడా బయటికి తెచ్చుకోవాలి. బయటికి తెచ్చుకొని మన ఇంటికి సింహద్వారం ఎంతో ముఖ్యమైనదండి. అప్పుడు సిద్ధం చేసి ఉంచుకున్న దీపారాధనని సింహద్వారానికి కుడివైపున పెట్టి మనం ఆల్రెడీ దిష్టి తీసిన ఈ బెల్లం ముక్కలు, ఆతకపోరం బిళ్ళలు, లవంగి మొగ్గలు ఆల్రెడీ ఆవుని వేసి ఉంచాం కదండి ప్రమిదిలో, ఇవన్నీ అందులో వేయాలి. ఈ అందులో వేసి ఒక అగ్గిపుల్ల గీసి వాటిని వెలిగించాలి. అప్పుడు అవి అన్నీ వెలిగిపోతాయి. వెలిగిపోయాక అప్పుడు మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఈ పరిహారం ఇంటి బయటే చేయాలండి. ఇలాగా మీరు 9 మంగళవారాలు కానీ, 9 ఆదివారాలు కానీ చేసుకోవాలి. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపల చేసుకోవాలండి ఈ పరిహారం. ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోతాయి, జాతకంలో ఉన్న జాతక దోషాలు కూడా పోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.